మరి యేసయ్య గట్టిగా, యేసయ్య నీ రక్తముతో నన్ను కడగండి. ఆమేన్. హేబెల్ అర్పణ ఎందుకు అంగీకరించబడిందో తెలుసా? ఆ రక్తముతో నేను తడపబడాలయ్యా అని ఉద్దేశించి బలి అర్పించాను. ఆ రక్తములో నేను శుద్ధీకరణ చేయబడాలి. అందుకనే విశ్వాసపు జాబితాలోనికి మరియు దేవుని బిడ్డల జాబితాలోనికి హేబెలు వెళ్ళాడు, కానీ కయ్యేను అన్నుల జాబితాలోనికి వెళ్ళిపోయాడు. దేశ దిమ్మరైపోయాడు. నీవు యేసు రక్తము ద్వారా కడగబడగలిగితే దేవుడి బిడ్డల జాబితాలోనికి నువ్వు వస్తావు. ఆమేన్. చెప్పండి, దేవుడి బిడ్డల జాబితాలో ఉండాలా, అన్యుల జాబితాలో ఉండాలా? అందరూ ఎందుకు చెప్పట్లేదో తెలుసా? మనం అటు ఇటు ఉంటాం. పెళ్ళికి వెళ్తే ఒక వేషం, చెప్పండి అమ్మా, గుడుకు వస్తే ఒక వేషం. పాత మందిరం ఉన్నప్పుడు కొంతమంది బొట్టు బిళ్ళ తీసుకొచ్చి గోడలు గంటించేవారు. నేను అప్పుడప్పుడు అలా పరిశీలన చేస్తూ స్టిక్కర్లు కనబడేవి, స్టిక్కర్లు కనబడేవి. అంటే మరి వాళ్ళు వెళ్ళేటప్పుడు మర్చిపోయేవారు అన్నమాట. మీరు ఇంటికాడ ఎలా ఉంటున్నారు, ఇక్కడ అలా ఉండండి. ఇక్కడ ఎలా ఉంటున్నారు, ఇంటికాడ అలా ఉండండి. అక్కడో వేషం ఇక్కడో వేషం అనేది అసలు మనసు నెమ్మది ఉండదు, చికాకు అనిపించేస్తుంది. చే అంటే బరుతుగా అనిపిస్తుంది. అది అన్నిటిలో వర్కౌట్ అవ్వదు, అన్ని సమయాల్లో వర్కౌట్ అవ్వదు. అన్ని సమయాల్లో ముసుకేసేసుకుందాం అంటే కుదరదు, ఎక్కడో దొరికేస్తాం అంతే. కొంతమంది పెళ్ళిళ్ళ దగ్గర నేను చూస్తాను, నేను కాముగా వెళ్ళినప్పుడు చూస్తే వీళ్ళా, ఆవిడ కాదు, ఆవిడ కాదు, ఎవరో ఈవిడ అంటే మీరు అర్థమైపోయి ఉంటుంది అసలు ఎక్కడెక్కడ ఏమేమి. ఇప్పుడు ఇదేదో ఇది ఇప్పుడు ఏదో రోల్డ్ గోల్డ్ ఏదో వచ్చేసింది కదా, అప్పుడు ఒరిజినల్ గోల్డ్ కాదు, ఇక రోల్డ్ గోల్డ్ కాకపోతే ఇంకే ఎంతైనా పెట్టుకోవచ్చు. మీరు అక్కడ ఎలా ఉన్నారు, ఇక్కడ ఎలా ఉండండి, పెట్టుకుంటారండి ఇక్కడికి పోనీ. అమ్మో, బొట్టు స్టిక్కర్లు అన్నీ తీసేయాల, ఇక్కడ ఆయన ఆడేమి కుదరవు. మందిరానికి వస్తే సిరిగిపోయిన చీరా, మందిరానికి వస్తే పాసిపోయిన బట్టల, మందిరానికి వస్తే జుట్టు జుట్టుగానా. అసలు ఎవరి దగ్గరికి వస్తున్నామండి మనం? సర్వశక్తిమంతుడైన దేవుడి దగ్గరికి వస్తున్నాం. మంచిగా రావాలి మనం. ఆ రోజు తలారా స్నానం చేసి చక్కగా నీట్గా మంచి బట్టలు, మీకున్న దాంట్లోనే మంచి బట్టలు వేసుకురావాలి. క్రమం, ఆయన దగ్గరికి వెళ్తున్నాం, ఆయన ఆరాధన చేయడానికి వెళ్తున్నాం, ఆయన స్తుతించడానికి వెళ్తున్నాం, సంతోషం ఆనందంతో వెళ్ళాలి. మరి అక్కడ వేషం, పిల్లలకి వెళ్ళినప్పుడు రుద్దిందే రుద్దుదా రుద్దుది, ఏమా బాత్రూమ్ నుంచి రారా, ఇంకొకరిది కాసేపు కాసేపు అర్ధ దగ్గర రానే రారు, రారే రారు, అటా ఉంటా ఉంటారు, ఉంటా ఉంటా ఉంటారు. రండి టైం అయిపోతుంది, టైం అయిపోతుంది అని ఇంకా రుద్దుతూనే ఉంటారు. పేస్ట్లు ఉంటాయి కదా ముఖానికి. సో దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఒక వేషం ఉండకూడదు, అక్కడ ఒక వేషం ఉండకూడదు. ఒకే రకమైన వేషం ఉండాలి, ఒకే జీవితం. అక్కడ ఇక్కడ ఉంటే ఎప్పటికప్పుడు దొరికిపోతాం మనం. దొంగ ఎప్పటికైనా దొరికిపోతారు.